हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल स्मार्ट एंजली व्लॉग्स अंदर एला उन्नारंडी अंदर अयिते बागुंडालनी नेनैते मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु मी अंदर बागुन्नट्टयिते मी अंदर ब्लेसिंग्स तो मेमु कूडा चाला अंटे चाला बागुन्नाम फ्रेंड्स। ई वीडियो वच्चेसी साटर्डे रोजु मार्निंग तीसिन वीडियो फ्रेंड्स। मार्निंग नुंची नेनु पोद्दुन लेवगाने एं चेस्तानु अनेदि फुल वीडियो तीसामन्नमाट मोत्तं स्किप चेयकुंडा अयिते चूडंडि फ्रेंड्स। इदैते नेनु मार्निंग मार्निंग लेवगाने नेनु फस्ट चेसे वर्क अन्नमाट फस्ट तला दुवुकुन्न तर्वात इंका मिगता पनैते स्टार्ट चेस्तानु। इक्कड वच्चेसी चिन्न बाबुकि नेनु डेली डी विटामिन 3 वेस्तानु अन्नमाट मार्निंग पूटने वेस्तानु अदि ఒక 4 డ్రాప్స్ మాత్రమే వేయాలి। డి విటమిన్ 3 అనేది 1 ఇయర్ వరకు వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా యూస్ అవుతుంది, అలాగే వాళ్ళు బలంగా కూడా తయారవుతారన్నమాట। ఇంకా బాబుకైతే ఇప్పటికైతే ఏ మెడిసిన్స్ వాడట్లేదు, ఓన్లీ డి విటమిన్ 3 మాత్రమే ఏమన్నారు అదొక్కటి వేస్తున్నానన్నమాట। అది వేసిన తర్వాత అలా బయటికి తీసుకొని వస్తాను బాబుని, అప్పుడు ఇంకా ఎండ రాలేదన్నమాట। అప్పుడు వచ్చేసి టైం 7:30 అవుతుంది, అంతే మాకు ఇక్కడ ఎండ రాదు। పైకి వెళ్తే ఫుల్ ఎండ వస్తది, కానీ ఇంకా చిన్న బాబుని ఇప్పుడే పైకి తీసుకెళ్ళొద్దు అని చెప్పేసైతే తీసుకెళ్ళట్లేదు। ఇలా బయటికి వచ్చి ఇంకా అటు ఇటు తిరిగినట్టు చేసి ఒక దగ్గర ఉండి ఇంకా వాడికి ఆ మందు అనేది మంచిగా బాడీకి అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా కొద్దిసేపు అలా మసాజ్ చేస్తూ ఉంటానన్నమాట। తర్వాత వచ్చేసి ఇంకా బాబుని పడుకోబెట్టేసి నేనైతే వర్క్ స్టార్ట్ చేసుకుంటున్నాను। మా ఆయనని రోజు వీడియో తీమామా అని చెప్పేసి ఇంకా తనతో వీడియో తీపిచ్చుకుంటూ నేనైతే ఇక్కడ సిలిండర్ చాలా అంటే చాలా గలీజ్ అయ్యింది ఫ్రెండ్స్। ఏంటి మామా ఇట్లా చేసినావు అని చెప్పేసి మా హస్బెండ్తో అంటున్నాను, తను వచ్చేసి మీరే ఇంకా నీట్గా పెట్టుకుంటారు, మేమేమో ఎలా అంటే అలా చేస్తామా అని చెప్పేసి అయితే తను మాట్లాడుతున్నాడు। ఇంకా అలా చిన్నగా అలా గొడవ పడుతూ ఇక అదైతే క్లీన్ చేసేసాను। ఇక్కడ వచ్చేసి కిట్టు డాడీని వాళ్ళ డాడీ మార్నింగే బ్రష్ చేయించేశాడు, బ్రష్ చేసిన తర్వాత ఇంకా వాడికి బిస్కెట్స్ ఇస్తే చైర్ పైన కూర్చొని తింటున్నాడు అన్నమాట। అది కూడా మా హస్బెండ్ క్లిప్ తీశాడు, నేను ఇప్పుడు వాయిస్ ఇస్తుంటే చూస్తున్నాను అన్నమాట అదంతా। ఇక్కడ వచ్చేసింది బీన్స్ ఫ్రెండ్స్, ఇది శనివారం రోజు నైటే తీసుకొచ్చాడనమాట। ఇంకా మార్నింగ్ చూసేసరికి అంటే మేము కవర్లో నుంచి తీయలేదు ఫ్రెండ్స్, మర్చిపోయాము। ఇంకా మార్నింగ్ చూసేసరికి మొత్తం ఖరాబ్ అయిపోయింది, బూజు ఎక్కిపోయింది అన్నమాట, ఇంకా అది పనికి రాకుండా అయిపోయింది। మామ తీయలేవా అని చెప్పేసి ఇంకా తనను కూడా కొంచెం ఇద్దరం దీనికాడ కూడా చిన్న గొడవ వేసుకున్నాం ఇద్దరం అయితే। ఇంకా అదైతే ఇక్కడ చెత్త దాంట్లో అయితే పాడేస్తున్నాను, అందుకోసమే ఆ రోజు మార్నింగ్ ఇంకా మా ఇంట్లో వంట ఏం చేసుకోలేదన్నమాట। ఇంకా వాళ్ళు వెళ్ళి కూరగాయలు తీసుకురావడానికి కూడా వెళ్ళారు, అది తీసుకొచ్చే వరకే టైం అయిపోయింది, ఇంకా చాలా లేట్ అయింది ఆ రోజు మా ఇంట్లో వంట అయితే। ఇక్కడ వచ్చేసి చింతపండు ఫ్రెండ్స్, ఇది పాత చింతపండు అండి, 2 ఇయర్స్ క్రితందనమాట ఇది। అలానే ఇక మేమిద్దరమే కదా, పోయినప్పుడు మా అమ్మ వాళ్ళు చాలా పెట్టిస్తే అట్లనే మిగిలిపోయింది, అది కొంచెం ఎండకు పెట్టి అంటే చింతపండు ఇస్తే చక్కెర ఆయిల్ కూడా ఇస్తారు కదా వాళ్ళకి ఇవ్వచ్చులే అని చెప్పేసి దాన్ని అలా ఎండకు పెట్టానన్నమాట। మా హస్బెండ్ అది ఏంది అట్లా పెట్టినో చింతపండు అని చెప్పేసి అంటే తనకు చెప్తున్నాను ఇది ఖరాబ్ అయింది అని చెప్పేసి అయితే। ఇక్కడ వచ్చేసి ఇంకా నేను బయట ఇల్లు అయితే ఊడ్చేశాను, బాల్కనీ ఊడుస్తుంటే కిట్టు వచ్చేసి నేను ఊడుస్తా నాకు ఇయ్యు అని చెప్పేసి నాతో పోట్లాడుతున్నాడనమాట। ఇద్దరం ఇంకా కొద్దిసేపు అలా డిషుమ్ డిషుమ్ లాగా చేసేసుకున్నాము, ఆ తర్వాత ఇంకా వాడే మా మమ్మీ ఇచ్చేటట్టు లేదని చెప్పేసి సైడ్ అయిపోయాడు, ఇంకా నేనైతే గబ్బా గబ్బా ఇక ఊడ్చేస్తున్నాను। ఇది ఊడ్చిన తర్వాత ఇంకా మార్నింగ్ మార్నింగే ఫస్ట్ ఇవన్నీ పనులు చేసుకున్న తర్వాత నేను ముఖం కడుక్కుంటాను ఫ్రెండ్స్, అంతవరకు ఇంకా ముఖం కూడా కనుక్కోను అన్నమాట। ఇక్కడ వచ్చేసి
ఇంకా కింద పాప అన్నమాట పాల ప్యాకెట్ తీసుకొచ్చింది ఏంటక్క ఇలా అడ్డం పెట్టారంటే కిట్టు ఊకే కిందికి వస్తున్నాడు ఏ సతాయిస్తున్నాడు అందుకోసమే అలా అడ్డం పెట్టాము అయినా కూడా వస్తున్నాడు అని చెప్పేసి ఇక తనకి చెప్పాను ముఖం కడుక్కోను ఫ్రెండ్స్ ఎందుకంటే బాబు ఎప్పుడు ఏడుస్తాడో తెలియదు తొందరగా నా వర్క్ కంప్లీట్ చేసుకుంటే ముఖం ఎప్పుడన్నా కడుక్కుందాంలే అనేసి అయితే అనుకుంటాను ఇంకా ఇక్కడ వచ్చేసి బాసన్లు అయితే తోముతున్నాను నేను బాసన్లు తోముతుంటే కిట్టు వాళ్ళ డాడీ వచ్చేసి ఇంకా తన డ్యూటీకి టైం అవుతుందని చెప్పేసి స్నానం చేయడానికి అయితే వెళ్ళారు చిన్న బాబు పడుకున్నాడు ఇంకా నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను ఇలా వాళ్ళు ఇక స్నానం చేసుకొని మా హస్బెండ్ అయితే ఇంకా నాకు కూరగాయలు తీసుకొచ్చిస్తే వంట అయితే స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ కొందరు కామెంట్స్ ఏమంటున్నారు ఎప్పుడు మీ హస్బెండ్ నువ్వు ఇద్దరు కలిసి ఉంటారో అలా ఇలా చేస్తూ ఉంటారు మీ హస్బెండ్కి ఏం వర్క్ ఉండదా మీ హస్బెండ్కి ఏం చేత కదా అని చెప్పేసి అయితే కామెంట్స్ చేస్తున్నారు అలా చేసే వాళ్ళకి నేను ఒక్కటే చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు కలిసి మెలిసి ఉండి హ్యాపీగా అన్నీ పంచుకొని అన్ని పనులు షేర్ చేసుకుంటూ హ్యాపీగా చేసుకునే వాళ్ళు అయితే అలా కామెంట్స్ పెట్టారు ఫ్రెండ్స్ మేమైతే చాలా హ్యాపీగా ఉంటాము ఒకరికొకరం హెల్ప్ చేసుకుంటూ ఉంటాము అన్నీ చాలా న్యాచురల్గా పంచుకుంటూ ఉంటాము అలా బ్యాడ్గా మాత్రం కామెంట్స్ చేయకండి అబ్బా ఒక ఇద్దరు మాత్రమే ఇలా చేస్తుంటారు వాళ్ళకి ఏం రోగమో ఏమో అస్సలు అర్థం అవ్వదు కామెంట్స్ అయితే అలా పెట్టకండి ఇక్కడ వచ్చేసి నేను గిన్నెలు తోముతున్నానని చెప్పేసి ఇంకా తను ఇంకా స్నానం చేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చేసాడనమాట నాకు లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా పాలు అయితే పెట్టుకుంటున్నాడు ఇంకా తను కూడా అంటున్నాడు ఏంటి కామెంట్స్ ఇట్లా పెడుతున్నారు అని చెప్పేసి అయితే అవన్నీ పట్టించుకోవద్దులే అని చెప్పేసి మళ్ళీ తనే నాకు రిటర్న్ కూడా చెప్తున్నాడు అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా పాలు అయితే కాగిపోయాయి అనమాట నేనైతే లేదు ఇక్కడ ఇంకా నేను నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను ముఖం కడుక్కుందాం అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాను ఇంకా వాళ్ళే తీశారు ఈ వీడియో అయితే పాలు పోసుకొని ఇంకా చిన్నబాబు కిట్టుగాడికి ఒక చిన్న గ్లాస్లో పోసి తను పాలు పోసుకున్నాడు ఇంకా తను డైలీ పాలు తాగుతాడు ఫ్రెండ్స్ కొన్నన్న కిట్టుగాడు అస్సలు తాగట్లేదు మా హస్బెండ్ అయితే డైలీ తాగుతుంటాడు వాడికి నేను తాపితే తప్ప అస్సలు తాగడు వాళ్ళ డాడీతో అయితే అదే చెప్తున్నాడు అనమాట మా హస్బెండ్ నాతో తాగడు అంజలితో అయితేనే తను తాగుతాడు అని చెప్పేసి ఇంక ఇక్కడైతే కూరగాయలు తేవడానికైతే బయలుదేరుతున్నారు ఇవాళ ఇంకా ఏం తిని వెళ్ళలేడు మా హస్బెండ్ వంట చేసిన తర్వాత వచ్చి ఇంకా తినేసి వెళ్ళిపోయాడు అనమాట మళ్ళీ బీన్సే తీసుకొచ్చాడు బీన్సే తీసుకురా అని చెప్పాను ఇంకా అదే తీసుకొని వచ్చేసాడు అనమాట అదైతే వీడియో తీయలేదు ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా కిట్టు మా డాడీ నన్ను తీసుకోతాడో తీసుకోబోడో అని చెప్పేసి వాడు ముందు వెళ్తున్నాడు అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి చూసారు కదా నా వర్క్ మార్నింగ్ నుంచి ఎంత హెవీగా ఉంటుందో రోజు బిజీగా అలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో అసలు ఆ వర్క్ వచ్చేసి హాఫ్ అన్ అవర్లో అయిపోవాలి మొత్తం ఇప్పుడు నేను చేసిన వర్క్ మొత్తం అయితే నాకు 2 అవర్స్ పైన అవుతుంది అనమాట ఆ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకోవడానికి ఎందుకంటే చిన్నబాబు ఏడుస్తూ ఉంటాడు వాడిని చూసుకుంటూ మళ్ళీ మధ్యలో ఇక పని ఆఫ్ చేసుకొని వచ్చి వాడిని చూసుకోవాలి వాడిని చూసుకుంటూ మళ్ళీ వాడు పడుకోబెట్టేసి మళ్ళీ వెళ్ళి ఆ వర్క్ చేయాలి ఇక అలానే సరిపోతుంది అనమాట 2 అవర్స్ పైన అవుతుంది నా మార్నింగ్ చేసే వర్క్ అదంతా మా హస్బెండ్ ఉంటాడు కాబట్టి కొంచెం ఇంకా తను చూసుకుంటూ ఉంటాడు కాబట్టి మంచిగానే తొందరగా అయిపోతుంది తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాది డే స్టార్ట్ అవుతుంది చూడండి అబ్బా వామో ఫుల్ ఇంకా పని చేసుకుంటూ ఉండాలి చిన్న బాబుని చూసుకుంటూ ఉండాలి అలా అవుతూ ఉంటాయి కానీ ఇంకా అవన్నీ మన పాటలో ఒక భాగం కాబట్టి మీకు నేను ఎలా చేస్తుంటాను డైలీ మేము ఎలా ఉంటాము ఇంట్లో అనేవి మా న్యాచురల్గా వీడియోస్ తీసి పెట్టాలనుకొని ఇవాళ అయితే ఇలా షూట్ చేశాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నేను మార్నింగ్ వచ్చేసి హాట్ వాటర్ తాగుతానండి అంటే మొత్తం వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి హాట్ వాటర్ అయితే తాగుతాను ఫస్ట్ అయితే ఈ హాట్ వాటర్ తాగిన తర్వాతనే టిఫిన్ చేస్తే టిఫిన్ లేకపోతే ఏదైనా రైస్ ఉంటే రైస్ తింటానన్నమాట ఇంకా ఇప్పుడు మంచి మంచి ఫుడ్ తీసుకోవాలి కాబట్టి వెరైటీస్ కూడా చేస్తున్నాను అది కూడా మీతో షేర్ చేసుకుంటాను చూడండి మీ దగ్గర మాట్లాడుతున్న చిన్నబాబు ఇప్పుడు ఏడుస్తున్నాడు
ఇప్పుడే ఆఫ్ చేసేసి మళ్ళీ తనను ఊరుకోబెట్టేసి నేను వీడియో స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా అవుతుంటది డైలీ. అయితే ఆవు చిన్న వస్తున్నా వస్తున్నా అయ్యే. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇంతకు ముందు వరకు ఒక 1 వీక్ అవుతుందన్నమాట నేను మిల్క్ బాగా రావడానికి ఒకటి యూజ్ చేసేదాన్ని. అది ఏంటి అనేది అయితే మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఒక రెండుటి గురించి. ఇప్పుడైతే ఆఫ్ చేశాను అనమాట, మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఎందుకు ఆఫ్ చేశాను ఏంటి అనేది కూడా చెప్తాను. ఇప్పుడైతే వాటర్ తాగుతాను, హాట్ వాటర్ కొంచెం హాట్గా కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే తాగాలండి. చల్లగా అయినాక అస్సలు తాగాలంటే వస్తా తిన. ఇది ఫ్రెండ్స్ నా మార్నింగ్ బ్లాగ్, అయితే ఇలా ఉంటుంది చూడండి అబ్బా. ఇప్పుడు ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోతాడు కాబట్టి నేను ఇంకా నా నెక్స్ట్ది వీడియో కంటిన్యూ చేస్తానో ఆఫ్ చేస్తానో తెలీదు. ఇప్పుడే అగో బాబు ఏడుస్తున్నాడు. వస్తున్నా చిన్ను, ఒక్క 2 మినిట్స్ బంగారు ప్లీజ్ ప్లీజ్. ఓకేనా? మార్నింగ్ అయితే ఇది అబ్బా. ఇంకా తర్వాత ఏమైనా షూట్ చేస్తే అది షూట్ చేస్తాను, లేకపోతే ఇంతే వీడియో. అయితే నచ్చితే మాత్రం అందరూ తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. న్యాచురల్ వీడియోస్ ఇప్పటి నుంచి అయితే మా ఛానల్లో వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? మా ఈ చిన్న ఫ్యామిలీ వీడియోస్ అయితే మీకు నచ్చితే మాత్రం తప్పకుండా డైలీ అయితే ఫాలో అవ్వండి. ఇంతటితో అయితే ఈ వీడియోని ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏదైనా ఉంటే కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా?